హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్. అండ్ దిస్ ఈజ్ వెంకీ. పవన్ మహేష్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో ఒక స్పెషల్ ఇమేజ్ ఉన్న హీరోలు. ఈ జనరేషన్ లో ఫస్ట్ స్టార్స్ అండ్ సూపర్ స్టార్స్ కూడా వీళ్ళే. ఓ టైంలో నెంబర్ వన్ పోటీ అంటే వీళ్ళ మధ్యనే ఉండేది. అలాంటి పవన్ మహేష్ ఎన్టీఆర్ లు వాళ్ళ కెరీర్ ప్రైమ్ టైమ్ ని అందుకున్న సమయంలో ఒకే ఒక ఫ్లాప్ తిరిగి కోలుకోవడానికి చాలా ఏళ్ళు పట్టేలా చేసిందంటే మీరు నమ్ముతారా? ఒకవేళ ఆ మూవీస్ హిట్స్ అయి ఉంటే వీళ్ళ రేంజ్ ఎలా ఉండేది? అసలు ఆ మూవీస్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మన ఛానల్ విజిట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అయి ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు సినిమాకి ఒక ట్రెండ్ తీసుకొచ్చిన హీరో. ఇంగ్లీష్ హిందీ సాంగ్స్ ని తెలుగు వాళ్ళు వినేలా చేయాలన్నా, న్యూ మోడల్ బైక్స్ ని తీసుకురావాలన్నా, డ్రెస్సింగ్ స్టైల్ అండ్ హెయిర్ స్టైల్ లో ట్రెండ్ సెట్ చేయాలన్నా పవన్ కళ్యాణ్ కి సాధ్యం. అలాంటి పవర్ స్టార్ 5 ఏళ్ల పాటు ఒక్క ఫ్లాప్ కూడా తెలియకుండా వరుసగా డబుల్ హ్యాట్రిక్ హిట్ మూవీస్ తో ఓ రేంజ్ కి వెళ్లిపోయిన టైం అది. సింపుల్ గా చెప్పాలంటే 2001 ఖుషి రిలీజ్ అయ్యే టైం కి చిరు క్రేజ్ కూడా చిన్నబోయేంత క్రేజ్ ఉండేది పవర్ స్టార్ కి. అలాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత తానే ఓన్ గా డైరెక్షన్ చేసుకుని ఎంతో ఇష్టంగా తీసిన జానీ మూవీపై ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ అంతా ఎన్నో అంచనాలు పెట్టుకున్నాయి. అలాంటి భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన జానీ మూవీ పవన్ కెరీర్ లోనే కాకుండా టోటల్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే భారీ లాస్ లను తెచ్చిపెట్టిన మూవీగా చరిత్రలో మిగిలిపోయింది. ఆ మూవీ ఫ్లాప్ అవడానికి రీజన్స్ వెతికితే యూత్ ఐకాన్ గా మారిన హీరోని ఫ్యాన్స్ అలా సినిమా మొత్తం పవన్ డల్ ఫేస్ తో ఉండడం చూడలేకపోయారు. మెయిన్ గా సెకండ్ హాఫ్ లో వచ్చే ఆ ఏడ్చే సీన్స్ కి అయితే చూసి తట్టుకోలేకపోయారు. అలా ఫ్యాన్స్ కూడా సరిగ్గా రిసీవ్ చేసుకోకపోవడంతో జానీ అట్టర్ ఫ్లాప్ అయింది. జూనియర్ ఎన్టీఆర్ మాస్ ఆడియన్స్ కి ఈ పేరు చాలు తొడకొట్టి మీసం మెలేయడానికి. అలాంటి ఎన్టీఆర్ తన కెరీర్ లో ప్రైమ్ టైమ్ ని 2003 లో అందుకున్నాడు. ఆది సింహాద్రి వంటి తిరుగులేని బ్లాక్ బస్టర్స్ తో సీనియర్ హీరోస్ కి సైతం సాధ్యం కాని రికార్డ్స్ క్రియేట్ చేసిన తారక్ క్రేజ్ ఆ టైంలో ఓ రేంజ్ కి వెళ్లిపోయింది. ఎంతలా అంటే 20 ఏళ్ల వయసులో తనని చూడడానికి 10 లక్షల మంది ఈవెంట్ కి హాజరయ్యేంతలా. అదే ఆంధ్ర వాళ్ళ ఆడియో ఈవెంట్. అప్పటి వరకు కని విని ఎరగని రీతిలో ఈ మూవీపై ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నారు ఫ్యాన్స్. ఈ మూవీ ఆడియో లాంచ్ పై స్పెషల్ గా వీడియో చేశాం, డిస్క్రిప్షన్ లో దాని లింక్ పెడతాను. ఈ వీడియో అయిపోగానే చూసేయండి. అలాంటి భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఆంధ్ర వాళ్ళ మూవీ జానీ క్రియేట్ చేసిన ఇండస్ట్రీ ఫ్లాప్ ని బ్రేక్ చేసి కొత్త ఇండస్ట్రీ ఫ్లాప్ అయింది. ఈ మూవీ ఎందుకు ఆడలేదు అని క్వశ్చన్స్ వస్తే సెకండ్ హాఫ్ లో ఎన్టీఆర్ లుక్ ఈ మూవీకి పెద్ద మైనస్ కాగా భారీ హైప్ వల్లే తేడా కొట్టిందని మరికొంతమంది చెప్పుకొస్తారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ జనరేషన్ లో ఎక్కువ శాతం ప్రయోగాత్మక సినిమాలు చేసి కూడా సూపర్ స్టార్ గా వెలుగుతున్న హీరో. సాదా సీదా సినిమాల్ని సైతం తన బాక్సాఫీస్ స్టామినాతో సూపర్ హిట్స్ గా మార్చగల హీరో. అలాంటి మహేష్ బాబు 2005 రిలీజ్ అయిన అతడుతో క్లాసిక్ హిట్ అందుకుని 2006 రిలీజ్ అయిన పోకిరి మూవీతో 75 ఏళ్ల సినీ చరిత్రలో రికార్డ్స్ అంటే ఎలా ఉంటాయో చూపించి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఈ మూవీతో మహేష్ సౌత్ వాళ్ళనే కాకుండా నార్త్ వాళ్ళను కూడా ఆశ్చర్యానికి గురి చేశాడు. అంతటి సంచలన హిట్ తర్వాత రిలీజ్ అయిన సైనికుడు మూవీ మాత్రం ఫ్యాన్స్ అసలు పట్టించుకోనే లేదు. పోకిరి ప్రబంధనం కొనసాగుతుండగానే వచ్చి పోకిరి ఇంకా ఆడుతుండగానే వెళ్లిపోయింది సైనికుడు. ఫ్యాన్స్ అలా వదిలేయడానికి కూడా చాలా కారణాలే ఉన్నప్పటికీ ఈ మూవీ పోకిరి కంటే ముందు స్టార్ట్ అవడం మరో రీజన్. అయితే పెరిగిన ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఎన్నో హంగులతో తీసిన అతిథి మూవీపై మాత్రం ఫ్యాన్స్ భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఈ మూవీలో మహేష్ మేనరిజమ్స్, డ్రెస్సింగ్ స్టైల్ అండ్ హెయిర్ స్టైల్ అప్పటి మహేష్ మూవీస్ కి భిన్నంగా ఫ్యాన్స్ ని పిచ్చెక్కించాయి. బట్ ఈ మూవీ ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు. అందుకు ఎన్నో రీజన్స్ ఉన్నప్పటికీ క్లైమాక్స్ లో పాప చనిపోవడం వల్ల హీరో మోటివ్ కి డిస్టర్బెన్స్ రావడం వల్లే మూవీ ఫ్లాప్ అయిందని సినీ పండితులు చెప్పేమాట. అలా కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఈ 3 సినిమాలు వీళ్ళ మార్కెట్ ని డామేజ్ చేసాయని చెప్పాలి. ఒకవేళ ఈ సినిమాలు హిట్స్ అయి ఉంటే పాన్ ఇండియన్ మూవీస్ కి శ్రీకారం ఎప్పుడో ఉండేదని మా అభిప్రాయం. సో నెక్స్ట్ వీడియోలో ప్రభాస్, బన్నీ, చరణ్ ల ప్రైమ్ టైమ్ కి అడ్డుపడ్డ సినిమాలు ఏవో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.